నీకు ఇష్టమైన హీరో అల్లు అర్జున్ గారు? అయినా నాకు తెలుసు ట్విట్టర్ లో ఏదో ఎడిటింగ్ లో ఇద్దరిని పక్క పక్క నువ్వే చేసేసుకుంటున్నావు. అసలు కాదు, మా అల్లు అర్జున్ ఫ్యామిలీ వాళ్ళు చేశారు. ఓకే, ఎప్పుడైనా మీట్ అయ్యావా ఆయన్ని? అవును, ఇప్పుడు పుష్పకి ఆటలకి ఆడిషన్స్ ఇప్పుడే అల్లేదా? ఎల్లుంటే శ్రీవల్లి ఫ్రెండ్స్ లో ఏదో ఒకటి పుష్ప వన్ ఆడిషన్ అటెండ్ అవ్వాలి, లైక్ కాల్ వచ్చింది. వేరే షూట్ లో ఉన్నా. పుష్ప వన్ యాక్చువల్లీ ఫ్రెండ్స్ రోల్ కి అడిగారు అప్పుడు 2 ఇయర్స్ బ్యాక్, అప్పుడు. బట్ వేరే షూట్ లో ఉండక, వేరే ఊర్లో ఉన్నా, కుదరలేదు. మేబీ వచ్చింటే బాగుండేవి. చూసిన తర్వాత రిలీజ్ అయ్యా అబ్బా ఎల్లుంటే బాగుండేది. 3 ఫ్రెండ్స్ మంచి రోల్స్ అవి, ముగ్గురువి మంచి రోల్స్ అనిపించింది. ఎల్లుంటే బాగుండేది. ఓకే, అంటే ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఏదో పని చేసుకుని ఇంటికి వచ్చామా పడుకున్నామా? ఫ్రెండ్స్ అంటే ఉన్నా, నేనేమంత హ్యాంగ్ అవుట్ అవును బేసిక్ గా. నాకు నా క్లాస్మేట్స్, నా బయట ఫ్రెండ్స్ ఏ ఎక్కువ తిరుగుతా అనమాట. ఇండస్ట్రీ వాళ్ళతో అంత హ్యాంగ్ అవుట్ అవ్వను. ఇంత బిజీలో నీ దగ్గర టైం చాలా తక్కువ ఉంటుంది. నేనేం బిజీ కాదు, ఫ్రీనే. అవునా? అంటే నేనే ఊరికే మామూలు, అంటే బేసిక్ నేను ఎక్కువ నిద్రపోతా షూట్ లేనప్పుడు. సో ఫోన్లు ఎత్తపోతే వీళ్ళు బిజీ అనుకుంటారు, అందుకని ఏం లేదు. అంటే ఇప్పుడు నీ లైఫ్ లో ఈ షూటింగ్స్, మూవీస్, సరదాగా ఫ్రెండ్స్ తో హ్యాంగ్ అవుట్, ఈ నిద్ర ఇంతేనా? లవ్ అనే సబ్జెక్ట్ కూడా ఏమైనా ప్లేస్ ఉందా? దాని గురించి మాట్లాడాలనుకోవట్లేదండి. ఏండి, వద్దు, ఎంత దూరంగా ఉంటే దానికి గతం గత అంటారా? అంతే. మీ ఒపీనియన్ ఏంటంటే ప్రేమ అంటే మంచి పార్ట్నర్ దొరికితే చాలా బాగుంటది లవ్ లైఫ్. ఇంకా అదొక ప్రపంచం, వేరే ప్రపంచంలో తేలుతూ ఉంటాం. అంటే ఎలాంటి పార్ట్నర్? అండర్స్టాండింగ్, యాక్సెప్టింగ్, మనల్ని మనగా యాక్సెప్ట్ చేసేవాళ్ళు, కైండ్ ఆఫ్ కేరింగ్ ఉంటది కదా. బాగుంటది బాయ్స్ అవన్నీ చేస్తే, క్యూట్ గా ఉంటది అమ్మాయిలకి. అవునా? సో కేర్ చేయండి ఎక్కువ మీ గర్ల్ ఫ్రెండ్స్ ని, బుగ్గలు పట్టుకొని గెల్లడం. సో లవ్ ఉంటే బాగుంటది, కానీ లేకపోయినా కూడా బాగుంది. అబ్బాయిలు ఉన్నారా? అలాగా ఉన్నారు, నేను చూస్తున్నా. నా ఫ్రెండ్స్ హస్బెండ్స్ కానీ, నా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ కానీ ఉన్నారు, నాకే దొరకరాలు. ఎలాంటి బేసిక్ నన్ను అబ్బాయి లాగా ఫీల్ అవుతారు. సో అబ్బాయి ఎవరు ట్రై చేయలేదు? అంటే మామూలుగా ఇలా ఉంటాను చూసి దగ్గరికి వెళ్ళినా కూడా ఎందుకు లేదు కొట్టుద్ది అనుకుంటాను. అదే నిజం కాదు, అందుకే ఈ మధ్య ఎక్కువ అమ్మాయి లాగా ఉండడం నేర్చుకుంటాను. అదైతే ఫస్ట్ నుంచి ఉండుంటే బాగుండేది. ఓకే, ఇప్పుడు కొంచెం పెళ్లికి టైం వచ్చింది కదా, ఇప్పుడు నుంచి అలా యాక్ట్ చేద్దాం. మీ ఒపీనియన్ ప్రకారం ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉన్నారు మామూలుగా లవర్స్, అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ? మంచిగా ఉండాలి, మంచిగా ఉంటున్నారు. తేడా ఉంటారు, తేడా ఉంటున్నారు. అంటే లాయల్ గుండే వాళ్ళు టూ మచ్ లాయల్ గుంటున్నారు ఇద్దరికి ఇద్దరు. ఇంకా వాళ్ళే ప్రపంచం. అంటే ఓకే, లాయల్ గా ఉన్న వాళ్ళు చూసుంటారు. ఆ టైప్ ఉన్నారు, ఈ టైప్ ఉన్నారు. ఓకే, వేవ్ మళ్ళీ చేస్తాను. ఏ హాయ్ లేదా? ఎప్పుడు ఇంటర్వ్యూలు చేసుకుంటూ కూర్చుంటావు? నువ్వు చెప్పు, నాకు ఉందరా లేరా? ఉండే అంటది, ఏదో ఒక ఇంటర్వ్యూలో ఎక్కడో చేసి ఉంటాడు, మనం వెతుక్కోవాలి. అంటే నేను అదే అనుకున్నా, ఏదో ఒక ఇంటర్వ్యూలు అని చెప్పి. బట్ ఈ ఇంటర్వ్యూ అని చెప్పేసి నాకు అర్థం కాలేదు అన్నమాట. ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తా, నా డైలాగ్ తెలుసు బ్రో అంటే. లేదు, ఇంటర్వ్యూ కదా, సరదాగా ఒకటి వేసాను అంతే. అంటే అల్లు అర్జున్ గారు కాకుండా యాజ్ ఏ మంచి హ్యూమన్ బీయింగ్ ఎవరిని ఇష్టపడతాం? సర్వీసెస్ చేసే వాళ్ళు ఇష్టం అండి సొసైటీకి. నాకు కొంచెం పవన్ కళ్యాణ్ గారు ఆ విషయంలో ఇన్స్పైర్ అవుతా. అండ్ సమంత, తను కూడా సర్వీసెస్ ఎక్కువ చేస్తారు, సోషల్ సర్వీస్. చిన్న పిల్లలు ఎక్కువ వీళ్ళిద్దరిని నేను ఇష్టపడతాను, సోషల్ సర్వీస్. ఓకే, దాని నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? ఇంకా నెక్స్ట్ ప్లాన్స్ సినిమాలు, సినిమాలు అయిపోయాక ఏజ్ అయిపోతే పెళ్లి. అందుకని ఏజ్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలి కదా, ఏజ్ అయిపోయిన తర్వాత అయిపోయాక చేసుకోవాలి. ఏజ్ లో ఉన్నప్పుడు సినిమాలు చేయాలి. సాయిత్ అంటే ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని? అంటే ఐ థింక్ నాకు తెలిసి యాజ్ అ ఫ్రెండ్ గా నీకైతే మంచి ఒక విలన్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ పడితే బాగుంటుంది నా ఒపీనియన్. బట్ నీ ఒపీనియన్? నాకు నెగటివ్ రోల్స్ చాలా ఇష్టం. సో అందుకే ఆ పొలిమేరలో రాములని చూసారు మీరు. సో నాకేం హీరోయిన్ అయిపోవాలి, పెద్ద పెద్ద గ్లామరస్ రోల్స్ చేయాలని ఎప్పుడు ఉండదు. నెగటివ్ అయినా పాజిటివ్ అయినా గుర్తుంచుకోవాలి జనాలు, అరే ఈ మూవీలో ఈ అమ్మాయి ఇప్పుడు, అరే ఈ మూవీలో రామ్లా క్యారెక్టర్ ఉంటుంది రా అని మాట్లాడుకుంటారు కదా, అలా ఇష్టం నాకు గుర్తుండిపోయేలాగా. అలా ఇష్టం అన్నమాట. ఇప్పటి వరకు నీ సినీ జర్నీలో ఒక మర్చిపోలేని ఒక మంచి మెమరీ కానీ, లేకపోతే వరస్ట్ మెమరీ కానీ షేర్ చేసుకోగలవా ఇప్పటి వరకు? చెప్పద్దు. మంచి మెమరీ అయితే డెఫినెట్ గా బోలా శంకర్ నాకు, చిరంజీవి గారితో యాక్ట్ చేయడం, ఆయనతో మాట్లాడడం, పక్కనే ఉండడం, ఒక మంచి ఫీల్ నాకు అది డెఫినెట్ గా.
అంటే ఎలా ఉన్నారు అంటే మామూలుగా ఆఫ్ స్క్రీన్ కానీ ఆన్ స్క్రీన్ కానీ కొన్ని ఆఫ్ స్క్రీన్ చాలా ఫన్నీ ఉంటారు అండి, జోక్లు వేసుకుంటా అసలు అంటే మనం భయపడతాం కానీ ఏజ్ అయినా మింగిల్ అయిపోతారు, మన ఏజ్ చిన్న ఏజ్ వాళ్ళతో చిన్నగా పెద్ద ఏజ్ వాళ్ళతో పెద్దగా ఏజ్ అయినా హ్యాండిల్ చేయగలరు అనమాట. ఓకే, సో జోక్ వేయడము అంటే ఒక చిన్న చూపు లాగా ఏం చూడరు, ఆయన ఈక్వల్ గా చూస్తారు బేసిక్గా. నేను అది అబ్జర్వ్ చేశాను సెట్ లో, అందరిని మంచి చూస్తారు. ఓకే, నీ కెరీర్ లో వర్స్ట్ ఫేజ్ అంటే నాకు లాస్ట్ ఇయర్ అన్ని రిలీజ్ లే ఉన్నాయి, నాకు షూట్స్ అంత లేవు బేసికలీ. ఒక 6 మంత్స్ నాకు ఐ డోంట్ నో వై, మేబీ నన్ను మర్చిపోయారు గుర్తులేదు నాకు తెలియదు, కానీ నేను చాలా కొంచెం కైండ్ ఆఫ్ డిప్రెస్డ్ ఉండే ఎందుకు నాకు షూట్స్ రావట్లేదు అని చెప్పి ఆ లాస్ట్ 6 మంత్స్ చాలా బాధపడ్డాను నేను. బట్ నౌ ఇట్స్ ఫైన్, బ్యాక్ టు ఫార్మ్ రిలీజెస్ అయ్యాక. ఓకే, సో ఇప్పుడైతే ప్రెసెంట్ పెద్ద సినిమాలు చేస్తున్నాం, ఇప్పుడు ఒక మంచి ప్రాజెక్ట్ ఉంది. మంచి ప్రాజెక్ట్ ఆడియన్స్ కి ఏమన్నా, ఫిల్మ్ ఇండస్ట్రీ సైడ్ ఉన్నా కాబట్టి అన్నెసెసరీగా ట్రోల్స్ చేయకండి, మీకు అభిమానం ఉంటే అభిమానం చూపించండి కానీ కోపం ఉంటే చూపించకండి. చిరంజీవి గారు ఏదో చెప్తారన్నమాట, ఇది మంచి మైక్ లో చెప్పాలి చెడు చెవులో చెప్పాలని. కైండ్ ఆఫ్ చెడు ఎప్పుడు 4 గోడల మధ్య చేయాలి, మంచి ఎప్పుడు 10 మందికి తెలిసేలా చేయాలి. అవును, చెడు ఎప్పుడు 4 గోడల మధ్య చేయాలి. అంటే కైండ్ ఆఫ్ ఇప్పుడు మీరు స్మోక్ చేస్తున్నారు అనుకోండి, ఎవరు చూడద్దు మీరు స్మోక్ చేస్తున్నా ఎవరు, ఎందుకంటే మిమ్మల్ని చూసి ఇంకొకరు ఇన్స్పైర్ అవుతారు ఆబ్వియస్లీ. అరే అన్న స్టైల్ గా స్మోక్ చేస్తున్నాడు, మనం కూడా అలాగే చేయాలని చెప్పి స్టైలిష్ గా. అలా ఎప్పుడైనా ట్రై చేసావా? మూవీస్ లో చేశాను. ఓహో, మూవీస్ లో చేశాను. ట్రోల్ చేయకండి, లైక్ కైండ్ ఆఫ్ హెల్దీ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాను. ఆల్మోస్ట్ సాహితీ గురించి అందరికి తెలిసిందే, బట్ ఈ ట్రెండింగ్ టాపిక్స్ ఏమైతే ఉన్నాయో అవి మనకైతే ఎక్స్క్లూజివ్ గా పాపం ట్రోల్ అవ్వటం అండ్ మన బికాజ్ అందరూ తీసుకోలేరు. నేను ఫన్నీగా తీసుకుంటా, నేను ఇమీడియట్ రిప్లై ఇస్తే ఏదో ఒకటి పంచ్ ఇవ్వడం అట్లా అందరూ ఉండలేరు. ఒక టైంలో నేను కూడా ఏదో ఒక రోజు డిప్రెస్ అవ్వచ్చు, సో అలా అందరు హెల్దీగా తీసుకోలేరు మీ ట్రోల్స్ అనేవి. ఓకే, అండ్ స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను, అంటే ఇప్పుడు ఇందాడ అన్నావు కదా డబ్బులు ఇస్తే ప్రమోషన్స్ ఓకేనా? ఏ పార్టీ డబ్బులు ఇచ్చింటే బాగుంటు, డబ్బులు ఇచ్చింటే బాగుంటు ఇన్ కేస్ నేను నిజంగా డబ్బులే తీసుకొని ఉంటే డైరెక్ట్ ఒకవేళ మంచి అమౌంట్ ఇచ్చి ప్రమోషన్ చేయమంటే. నో, ఐఎమ్ నాట్ హియర్ ఫర్ మనీ. ప్రతి ఒక్కరికి అదే చెప్తా, నేను సినిమా చేసినా కూడా నాకు ఇంత అమౌంట్ కావాలని ఏ రోజు డిమాండ్ చేయను. ఆర్ అంటే మనీ ఇస్తున్నారని చెప్పి నాకు నచ్చని పని చేయను, అలాగే జనాలకి యూస్ఫుల్ ఉందా లేదా నేను చేసేది అది కూడా నేను చూసుకుంటాను. సో మనీ కోసం ఎటు పడతాడో నేను పరిగెత్తాను, నాకు లేపైనా పర్లేదు, నచ్చితే చేస్తాను అంతే. నచ్చితే చేస్తాను బికాస్ నేను చేసింది నలుగురు ఇన్స్పైర్ అవుతారు, సో మంచి వేళ ఇన్స్పైర్ అవుతారు అంటే నేను చేస్తాను. అవును, అంటే నీ కెరీర్ స్టార్టింగ్ లో ఐ థింక్ కొన్ని వీడియోస్ అయితే చూశాను, లైక్ ఇప్పుడు పెళ్లివారం అండి మేము విరాజిత మీరు ఫ్రెండ్స్ 3G వెబ్ సిరీస్ చేశారు, వెబ్ సిరీస్ చేశారు, తన అప్పటి నుంచి తెలుసా లేకపోతే? తెలుసు, ఇప్పటికి టచ్ లో లేదు, ఆ షూట్ అయిపోయి ఇంకా మాట్లాడుకోలేదు. మాట్లాడుకోవట్లేదు కుషిత విరాజిత, కుషిత అప్పుడప్పుడు మాట్లాడతాం. ఇప్పుడు సినిమా ఏదో చేసింది ఆవిడ అర్జున్, అర్జున్ బాబు బుల్షిట్ గాయ. సో విరాజిత అయితే మీకు కాంటాక్ట్ టచ్ లో లేదు? అప్పుడు తను స్టార్టింగ్ కదా కెరీర్, తను చేస్తుంది అనుకుంటా కదా. ఇప్పుడు ఆల్రెడీ పెళ్లివారం అంటే చేస్తుంది, కానీ ఇప్పుడు పెళ్లివారం అంటే సీజన్ ఇన్ఫినిటమ్ లో వస్తుంది. ఓకే, బాగా బేసిక్ యూట్యూబ్ చూడను నేను, అంత ఎక్కువ నేను చేసింది కూడా నేను చూసుకోను ఎప్పుడైనా. అరే హో, నా కెరియర్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది, బట్ ఏమో ఎందుకో అంటే చూడను ఎక్కువ. మామూలు కూడా చాలా మంది యాంకర్ సాల్వ్ చేసిన ఇంటర్వ్యూ వాళ్ళు చూసుకోరు, ఓకే షేర్ చేస్తారు అంతే అంతే. ఆకలాగా వేసావు గ్యాప్ లో, నేను చూసుకుంటా అన్ని. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సో మరో ఇంటర్వ్యూ తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను, అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి ఫిల్మీ లుక్స్. టాటా, బై బై, జై హింద్.